హలో ఫ్రెండ్స్, మీరు మోటివేషనల్ వీడియోస్ గురించి తెలుసుకోవాలంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, అలాగే గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. థ్యాంక్ యూ. నువ్వు దేవుడు అన్ని చోట్ల ఉన్నాడని నువ్వు నమ్మితే నువ్వు చేసే ప్రతి పని ఖచ్చితంగా అవుతుంది. అబద్ధం అప్పు వంటిది. అవసరానికి ఒకసారి అబద్ధం ఆడితే ఇంకా దానికి వడ్డీ కట్టినట్టు మరికొన్ని అబద్ధాలు ఆడాల్సిన పరిస్థితి వస్తుంది. జీవితంలో అబద్ధాలు చెప్పేవారిని క్షమించవచ్చు, కానీ అబద్ధం చెప్పి ఇదే నిజమని నమ్మించేవారిని జీవితంలో ఎప్పుడూ క్షమించవద్దు. నువ్వు చేసే పని నీ అంతరాత్మకు సమాధానం చెప్పుకుంటే చాలు. అందరికీ నచ్చినట్టు చేయాలంటే దానికి నీ జీవితం సరిపోదు. కంటి నిండా నిద్ర, ఒంటి నిండా ఆరోగ్యం, మనసు నిండా సంతోషం, ఈ మూడు ఉన్నవారే అత్యంత అదృష్టవంతులు, అలాగే అధిక సంపన్నులు కూడా. ఎప్పటికీ మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తనే తప్ప ఎదుటివారి పొగడ్తలు అయితే కాదు. జీవితంలో ఒకటి పొందాలనుకుంటే ఇంకొకటి పోగొట్టాల్సి ఉంటుంది. జీవితంలో ఒకటి కోరుకోవడానికి మాత్రమే కాదు, దాన్ని కోల్పోవడానికి కూడా మనం సిద్ధంగా ఉండాలి. జీవితంలో నీకు నటించడం రానప్పుడు చుట్టూ ఉన్నవారి నటనను, నాటకాలను చూస్తూ నేర్చుకోవాలి. అది కూడా జీవితం నేర్పే ఒక పాఠమే. నీ మనసు ఎప్పుడు గాయపడుతుందో నీ మెదడు అప్పుడు ఆలోచించడం మొదలు పెడుతుంది అని తెలుసుకో. నీ మనసు నీ అదుపులో ఉంటే నువ్వు అడవిలో ఉన్న ఆనందాన్ని పొందగలుగుతావు. కోపగించుకోవడం అంటే ఇతరుల పొరపాట్లకు మనపై మనమే ప్రతీకారం తీర్చుకోవడం అని అర్థం. పక్కవాడు ఏడుస్తుంటే అది చూసి నువ్వు ఆనందించకు, ఎందుకంటే నీకు ఎందులో అయితే ఆనందం దొరుకుతుందో ఆ దేవుడు నీకు అది అందించడు. భగవంతునికి నువ్వు ఎంత దూరంలో ఉంటావో ఆ భగవంతుడు కూడా నీకు అంతే దూరంలో ఉంటాడు. ఒక దారి మూసుకపోయినప్పుడు తప్పకుండా మరో దారి తెరిచి ఉంటుంది. దాన్ని గుర్తించగలగడమే విజయానికి మనం వేసే మొదటి మార్గం. ఒక స్త్రీ తన సమస్యలను మీతో పంచుకోవాలని అనుకుంటే దాని అర్థం ఆమె పూర్తిగా మిమ్మల్ని నమ్ముతుంది. నేనున్నా అని ఆమెకు మీరు ధైర్యం ఇవ్వండి. మీరు ఎప్పుడైతే నవ్వుతారో అప్పుడు మీరు గతంలో కానీ భవిష్యత్తులో కానీ ఉండలేరు. చచ్చిన చేప మాత్రమే నీటి ప్రవాహంలో వెళ్తుంది, అదే బతికున్న చేప నీటికి ఎదురు వెళ్తుంది. నీ దారి ఏంటో, నీ స్థితి ఏంటో నువ్వు తెలుసుకో. ఒక అమ్మాయి తనకు నచ్చినట్టు మనం ఉంటేనే ప్రేమిస్తుంది, కానీ అమ్మ మనం ఎలా ఉన్నా మనలా ప్రేమిస్తుంది. ప్రతి భర్త తన భార్యను మరో తల్లి రూపంలో భావిస్తే ప్రతి భార్య తన భర్తను మొదటి బిడ్డగా పరిగణించాలి. ఎప్పుడు ఎవరికి తెలియని మన బాధలు కూడా తడి ఆరని మన కనురెప్పలకి మాత్రం ఖచ్చితంగా తెలుస్తాయి. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే మన వీడియోకి ఒక లైక్, అలాగే మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి.